రాష్టంలో నీటి భద్రత కోసం దివంగత హనుమంతరావు రూపొందించిన 4 జలాల భవనాపై రౌండ్ టేబుల్ సమాపేశం నిర్వహించారు. మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమీర్పేటలోని సెస్ ఆడిటోరియంలో నిర్వహించిన సమాపేశానికి బీజేపీ ఎంపీలు లక్ష్మణ్, కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు పర్యావరణవేత్తలు, మేధావులు హాజరయ్యారు. రాష్టంలో వర్షపు నీటిని ఏ విధంగా పొదుపు చేసుకుని వినియోగించుకోవచ్చు అనే అంశాలపై సమాపేశంలో చర్చించినట్లు భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తెలిపారు. టీ హనుమంతరావు 4 రకాల నీళ్లు అనే పుస్తకాన్ని రాశారని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. హనుమంతరావు సూచనలతోనే ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ సస్యశ్యామలమైందని గుర్తు చేశారు. మన రాష్ట్రానికి అవసరమైనటువంటి నీటి వనరులు, వర్షపు నీటిని ఏ రకంగా మరి పొదుపు చేసుకుని భారీ ప్రాజెక్టుల నిర్మాణం అయ్యేటువంటి వ్యయము, దాని యొక్క ఆపరేషన్స్, మెయింటెనెన్స్, కరెంటు బిల్లులు, చివరికి మన రాష్ట్రానికి సంబంధించిన వనరులు దృష్టిలో పెట్టుకుని రాజస్థాన్ ప్రభుత్వము మరి కేవలం 5 నుంచి 15,000 రూపాయలు ఎకరానికి అయ్యే ఖర్చుతో సంవత్సరానికి 3 పంటలు పండించేటువంటి మరి ఈ యొక్క మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసినప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు ఎందుకు ఈ భారీ ప్రాజెక్టులపైన మొగ్గు చూపుతున్నారు? మనకు తెలంగాణకు నీళ్లు తక్కువేం లేవు. మనకు వానలంటే దాదాపు 800 నుంచి 900 మిల్లీమీటర్ వానలు ప్రతి ఏడాది పడతాయి. అంటే ప్రతి ఏడాది 3 ఫీట్ల నీళ్లు పడతాయి. అయితే అవసరం లేదు, మనం ఎక్కడ నీళ్ళు అక్కడనే మంచిగా వాడుకుంటే, ఈ 4 వాటర్స్ వాడుకుంటే మన తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది. ఎకాలజీ, ఎకానమీ, అగ్రికల్చర్ అన్నీ కూడా మంచిగా అవుతాయి. ఈరోజు మా విజ్ఞప్తి ఏంటంటే, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఈ 4 వాటర్స్ మీద దృష్టి పెట్టి తెలంగాణ ఈ 4 వాటర్స్ ద్వారా సస్యశ్యామలం చేయాలని.